हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो कुंडपोतगा कुरिसिनटुवंटि वर्षालु बंगाळाखातंलो एर्पिनटुवंटि भारी अल्पपीडनं पलु जिल्लालकु रेड अलर्ट जारी। विवरालकु वेल्दां, ए जिल्लालो वर्षालु पडतायि, तेलुगु राष्ट्राल वातावरण परिस्थिति एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल गनुक सब्स्क्राइब चेसिनट्लयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान नि कूडा क्लिक चेसेयंडि। इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते बंगाळाखातंलो एर्पिनटुवंटि अल्पपीडनं बलपडिंदि। मध्याह्नं मीदुगा तेलंगाणकु विस्तरिंचे समयंलो तीव्र वायुगुंडंगा मारडंतो तेलंगाणलो भारी वर्षालु नमोदवुतुन्नायि। आदिलाबाद, निजामाबाद, नल्गोंड, खम्मं, भद्राद्रि, కొత్తగూడెం, కరీంనగర్, యాదాద్రి, భద్రాచలం ప్రాంతాల్లో కుండపోత వర్షాలు మరొక రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। దీంతో తెలంగాణలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు బంద్ ను ప్రకటించడం జరిగింది। ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి। అల్పపీడనం బలపడడంతో అత్యధికంగా మధ్యాంధ్ర, అదే విధంగా తెలంగాణ జిల్లాల్లోనే భారీ వర్షాలు కురుస్తాయి। ప్రకాశం, అదే విధంగా నెల్లూరు జిల్లాలో మాత్రం మోస్తరు వర్షపాతం ఉంటుంది। దీనికి తోడుగా జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం కూడా తెలంగాణకే విస్తరించడంతో రానటువంటి 24 గంటల పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి। హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యూసుఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జేహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలు ఉప్పల్లో చాలా ప్రదేశాలని నీట మునిగే అవకాశం కూడా ఉంది। రాయలసీమలో మాత్రం ఈరోజు చిరుతిళ్లు నమోదవుతాయి। ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్।